రక్తహీనత నుంచి బయటపడటం ఎలా శరీరంలో చాలినంత బ్లడ్ కౌంట్ లేకపోతే అది రక్తహీనతకు దారితీసే ఉంది దేహంలో తగినంత ఐరన్ లేకపోవటం విటమిన్ లోపం కూడా రక్తహీనతకు ప్రధాన కారణాలు దేశంలో ప్రస్తుతం అనిమియా ప్రధాన కారణం దేశంలో ప్రస్తుతం అనిమియా కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది సరైన పోషకాహారం లేకపోవటమే రక్తహీనతకు దారితీస్తుంది చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య పెరుగుతుంది బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే రక్తహీనత బారిన పడకుండా సరైన ఆహారం తీసుకోవటం మంచిదే నాలుక కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం గోళ్లు పాలిపోయినట్లు ఉండటం బలహీనంగా ఉండటం చిన్న చిన్న పనులకే అలసిపోవటం ఆయాసం రావటం ఆసక్తి లేకపోవటం వంటివి రక్తహీనత లక్షణాలు ఎనెమియా రక్తహీనతకు పరిష్కారాలు ఐరన్ ఎక్కువగా ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర గోంగూర పాలకూర మెంతికూర లాంటివి రోజు తీసుకోవటం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు ఇనుము పుష్కలంగా ఉండే బాదం జీడిపప్పు ఎండు ఖర్జూరాలు ప్రతినిత్యం తీసుకోవాలి మొలకెత్తిన పప్పు ధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ ఉసిరి జామ లాంటివి తీసుకోవటం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు సోయాబీన్ తీసుకోవటం చాలా మంచిది ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది బీట్రూట్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఇందులో ఉండే ఐరన్ ప్రోటీన్లు రక్తాన్ని శుభ్రపరుస్తాయి బీట్రూట్ ఆకుల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి బీట్రూట్ను ఆహారంలో భాగంగా చేసుకోవటం ఉత్తమం నువ్వులను పాలల్లో నానపెట్టి లేదా బెల్లంతో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది బెల్లంతో వేరే శనుగులు తిన్నా మంచి ఫలితం ఉంటుంది తేనె కూడా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది ఇందులో ఐరన్ కాపర్ మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగాలి మధుమేహం ఉన్నవారు తాగకపోవడం మంచిది అరటి పండ్లు ద్రాక్ష స్ట్రాబెర్రీ కిస్మిస్ ఉల్లి క్యారెట్ ముల్లంగి టమాటోస్ క్రమం తప్పకుండా తీసుకోవాలి మార్కెట్లో లభించే సాధారణ ఉప్పుకు బదులుగా అయోడిన్ ఉప్పును వాడటం ద్వారా లోపం వల్ల వచ్చే రక్తహీనతను నివారించవచ్చు